హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాక్టరీకి సంబంధించిన స్థలం తమదంటే తమదంటూ ఇరు వర్గాల మధ్య బాహాభాయి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. చందానగర్ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ అల్యూమినియం సంస్థ ఉద్యోగులు యాజమాన్యం ఆందోళన చేపట్టారు. అల్యూమినియం స్థలాన్ని కబ్జా చేస్తున్న కబ్జాదారులకు అండగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాక్టరీకి సంబంధించిన స్థలం తమదంటే తమదంటూ ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. చందానగర్ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ అల్యూమినియం సంస్థ ఉద్యోగులు యాజమాన్యం ఆందోళన చేపట్టారు. అల్యూమినియం స్థలాన్ని కబ్జా చేస్తున్న కబ్జాదారులకు అండగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. ఇటిక హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాక్టరీ వద్ద ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మా ప్రతినిధి సందీప్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సందీప్, ఎస్ సందీప్, ఉద్యోగులు ఏమంటున్నారు ఈ నేపథ్యంలో? ఆందోళన వాతావరణం నెలకొంది, ఏంటి అప్డేట్స్, ఏంటి ఓవరాల్ గా? అయితే ధరీ పూర్త అడ్డం పెట్టుకొని తీసుకొని మంది భూ కబ్జాదారులు దీనిపై ఖాళీ చేశారు. దాదాపు 9 విస్తీర్ణం ఉన్నటువంటి ఈ అల్యూమినియం కంపెనీకి సంబంధించి 15 నుండి 20 ఎకరాల మేరకు కూడా ప్రైవేట్ భూ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి సంబంధించినటువంటి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారు దీన్ని కబ్జా చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగానే అయితే ధరణి యాప్ని ఆసరాగా చేసుకుని అందులో పద్ధతిలో కానీ అల్యూమినియం సంబంధించిన స్థలాన్ని కా చేసేందుకు చౌకగా కా చేసేందుకు కూడా ప్లాన్ చేసుకున్నారు. సిఐఎఫ్ఎల్ నుండి గతంలో కొనుగోలు చేసినటువంటి అల్యూమినియం కంపెనీ అయితే ప్రభుత్వం స్వయంగా కేటాయించినటువంటి స్థలాన్ని అయితే స్థలాన్ని చెప్పని అయితే అల్యూమినియం కంపెనీకి ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారమే దాని స్థలాన్ని తీసుకున్నామని చెప్పి కూడా ఇప్పటికీ అల్యూమినియం కంపెనీ కూడా చెప్తుంది. అయితే సిఎఫ్ఎల్ సంబంధించినటువంటి కొంతమంది యజమానికి సంబంధించిన వాళ్ళతో కూడా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ వారు అయితే పవర్ ఆఫ్ పటాల్ని చేసుకొని దాన్ని కూడా 20 ఎకరాల మీద కూడా రాత్రి కదా మే 14వ తేదీన రాత్రి ప్రైవేట్ గుండా వ్యక్తులతో కూడా కిరాయి వాళ్ళతో కూడా కలిసి అర్ధరాత్రి కూడా అయితే అల్యూమినియం కంపెనీకి సంబంధించిన కార్మికులు ఉండే కాలనీ పూర్తిగా వాళ్ళ స్వాధీనం పరుచుకున్నారు. కంటింగ్ వేసేశారు, షిఫ్టింగ్ వేశారు. పూర్తిగా అయితే కార్మికులు ఉండే నివాస సముదాయంలో పూర్తిగా వారికి కరెంటు నీళ్లు కూడా పూర్తిగా కట్ చేసి వాళ్ళకి డ్రైనేజ్ సంబంధించిన పూర్తిగా బంద్ చేసి వారిని పూర్తి అంధకారంలో ఉంటారు. వాళ్ళని బెదిరిస్తూ కూడా వచ్చారు. మీరు ఈ స్థలాన్ని వెంటనే ఖాళీ చేయకపోతే కూడా మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోకపోతే నమోదు చేస్తామని చెప్పి కూడా వారిని హెచ్చరించడం జరిగింది. అయితే కార్మికంగా తొలగించేందుకు కూడా కార్మికులు వారిని వాదించారు. కార్మికులు పోలీసు పూర్తి కంటే తొలగించారు. విచారణ కూడా లాఠీ చార్జ్ చేస్తూ రైట్. థ్యాంక్ యూ సందీప్. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాక్టరీకి సంబంధించిన స్థలం తమదంటే తమదంటూ ఇరు వర్గాల మధ్య బాహాబాయి
ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. చందానగర్ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ అల్యూమినియం సంస్థ ఉద్యోగులు యాజమాన్యం ఆందోళన చేపట్టారు. అల్యూమినియం స్థలాన్ని కబ్జా చేస్తున్న కబ్జాదారులకు అండగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మా తెలంగాణ న్యూస్ ఎడిటర్ రమణ కుమార్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రమణ, ఉద్యోగస్తులు ఏమని చెప్తూ ఉన్నారు ఈ సంఘటనకు సంబంధించి? పోలీసుల వెర్షన్ ఏ విధంగా ఉంది? రేట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ న్యూస్ ఎడిటర్ రమణ కుమార్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రమణ, అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ఉద్యోగస్తులు ఏం చెప్తున్నారు? పోలీసులు వెర్షన్ ఏ విధంగా ఉంది? ఆ మురళి గచ్చిబౌలిలో ఉన్నటువంటి అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద గత వారం రోజులుగా ఒక స్థల వివాదం నెలకొంది. అల్యూమినియం ఫ్యాక్టరీ యజమాన్యానికి మరొక వ్యక్తులకు మధ్య ఈ స్థలం సంబంధించినటువంటి వివాదం కొనసాగుతుంది. అయితే అది ఈ స్థలం తమదంటే తమదంటూ ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగడంతో ఈ రోజు పోలీసులు అక్కడికి అల్యూమినియం ఫ్యాక్టరీ ఉన్నటువంటి వివాదాస్పదమైన స్థలం వద్దకు చేరుకుని అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులను, కార్మికులను, ఇతరులను అందరినీ కూడా అక్కడి నుంచి వెలగొట్టడం జరిగింది. ముఖ్యంగా ఒక 60 సంవత్సరాల క్రితం ఈ గచ్చిబౌలి ప్రాంతంలో ఈ అల్యూమినియం ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ప్రభుత్వం నుంచి ఏ విధంగానైతే ఏ నియమ నిబంధనల ప్రకారం అయితే స్థలాన్ని కేటాయిస్తారో ఆ విధంగా అధికారికంగా కేటాయించబడ్డ స్థలంలో అల్యూమినియం ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. అయితే అప్పుడు ఇచ్చినటువంటి అలాట్మెంట్ లో కొంత ఎక్సెస్ స్థలం ఉంది, అదనంగా స్థలం ఉంది అన్నది ఇప్పుడు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అనేటువంటి సంస్థ వాళ్ళు తాము క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి దానిలో చెప్తున్నారు. అయితే కేఎన్ఆర్ అనేటువంటి సంస్థ వాళ్ళు అల్యూమినియం కేటాయించినటువంటి స్థలం, అల్యూమినియం ఫ్యాక్టరీ కేటాయించిన స్థలం వారికే ఉంది. అందులో మిగతాది అదనంగా ఉన్నటువంటి స్థలాన్ని ప్రభుత్వం సర్వే చేయించి కొలిచి మాకు కేటాయించింది కాబట్టి మేము అందులో అద్దులు ఏర్పాటు చేసుకున్నామనేది కేఎన్ఆర్ అనేటువంటి కన్స్ట్రక్షన్ సంస్థ చెప్తున్నారు. అయితే దీనికి భిన్నంగా అల్యూమినియం ఫ్యాక్టరీ యజమాని ఏం చెప్తుందంటే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అనేటువంటి సంస్థ తమదం చెప్తున్నటువంటి భూమి వాళ్ళది కాదు, అది మాకు కేటాయించబడ్డటువంటి భూమి అని చెప్పి అల్యూమినియం ఫ్యాక్టరీ యజమాని అని చెప్తుంది. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం ఏర్పడింది. గత వారం రోజులుగా ఈ స్థలం విషయంలో కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఇటు అల్యూమినియం ఫ్యాక్టరీ యజమాన్యాన్ని మద్దతుగా కొందరు, అదేవిధంగా కొత్తగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులకు మద్దతుగా మరికొందరు ఈ విధంగా ఒక వారం రోజులుగా ఈ భూమిపైన వివాదం కొనసాగుతుంది. ఇవాళ తాజాగా పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ ఎవరు కూడా ఉండకూడదని చెప్తూ అక్కడికి కవరించినటువంటి మీడియా ప్రతినిధులు కూడా అక్కడి నుంచి పెట్టడం జరిగింది. అదేవిధంగా అల్యూమినియం ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి కార్మికులను కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించారు. దాంతోపాటు ఎవరైతే ప్రభుత్వం నుంచి మేము అధికారికంగా తీసుకున్నామని చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆ భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నటువంటి వాళ్ళకు రక్షణగా ఇవాళ పోలీసు అక్కడ ఉన్నట్టుగా మరి అల్యూమినియం ఫ్యాక్టరీ యజమాని అని చెప్తుంది. మొత్తానికైతే ఈ వివాదం రోజు రోజుకు మరింతగా ముది ఇవాళ పోలీసులు దీన్ని కల్పించుకునే పరిస్థితికి అంటే ఒక దశలో ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కి వెళ్ళింది అనే స్థితికి చేరుకోవడంతో ఇటు అల్యూమినియం ఫ్యాక్టరీ యజమాని కావచ్చు, అటు కార్మికులు కావచ్చు ఆందోళన ఉన్నారు. మరి చట్టం ఏం చెప్తుంది, న్యాయబద్ధంగా ఎవరికి ఈ స్థలం చెందాల్సినటువంటి అవసరం ఉంది, ఇదంతా కూడా కోర్టులో వివాదం ఉందనేది కూడా ఒక వాదన చెప్తున్నారు. లేదు, కోర్టు నుంచి క్లియర్ డైరెక్షన్స్ వచ్చాయి, మాకు కోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చిన తర్వాతనే మేము ల్యాండ్ పైకి పొజిషన్ కి వెళ్ళామన్నది ఇప్పుడు కొత్తగా ఏదైతే పొజిషన్ లోకి వెళ్ళారో వాళ్ళు చెప్తున్నారు. మరి ఎవరి వాదన ఏందనేది మరి అధికారులు తెలుసాలి. రెవెన్యూ అధికారులు, ముఖ్యంగా కలెక్టర్ రెవెన్యూ అధికారులు, పరిశ్రమల శాఖకు చెందినటువంటి ముగ్గురు కూడా దీనిపైన ఈ ల్యాండ్ పైన సర్వే చేసి ఎవరి స్థలం ఎంత, నిజానికి ఫ్యాక్టరీ స్థలం ఫ్యాక్టరీకి ఉందా లేదా, లేదా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు తాము చెప్తున్నటువంటి స్థలం వారికి కేటాయించిన స్థలం వారిలోనే ఉన్నారా, లేకపోతే ఫ్యాక్టరీ స్థలంలోకి వాళ్ళు ఆక్రమించారా అనేది తేల్చాల్సింది. రెవెన్యూ, అదేవిధంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇండస్ట్రీకి చెందినటువంటి అధికారులు వీళ్ళు ముగ్గురు కూడా సమన్వయంతో మొత్తంగా సర్వే చేయించి ఏ స్థలం ఎవరిది అనేది ఒక సరైన విధంగా హద్దులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ హద్దులకు సంబంధించినటువంటి విషయంలోనే ఇక్కడ వివాదం వచ్చింది. ఈ స్థలం మాదంటే మాదని, మా స్థలంలో వాళ్ళు ఆక్రమించారంటూ, లేదు మా స్థలాన్ని వాళ్ళు ఆక్రమించారంటూ రెండు వర్గాల వాదన వినిపిస్తున్నాయి. మరి మొత్తానికైతే ఇవాళ అక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు అందరూ కూడా భారీ స్థాయిలో చేరుకొని కొత్తగా అలర్ట్ చేయబడ్డటువంటి వాళ్ళు ఫెన్సింగ్ పెట్టుకునే విధంగా మరి వాళ్ళకు సహకరించే విధంగా వివరిస్తున్నారంటూ అల్యూమినియం ఫ్యాక్టరీ యాజమాన్యం ఆరోపిస్తుంది. మరి మొత్తానికైతే ఈ సమస్య రోజు రోజుకు మరింత జటిలమవుతుంది. దీన్ని పరిష్కరించాల్సింది మాత్రం పరిశ్రమల శాఖ, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు. మురళి, అంటే ఇప్పటి వరకు కూడా అంటే వారం రోజుల నుంచి అటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నా కానీ అధికారులు ఎవరు జోక్యం చేసుకోకపోవడం, ఉద్యోగస్తులు చెప్తుంది అది పోలీసులకి
పోలీసులు కబ్జాదారులకు సహకరిస్తున్నారనేటువంటి ఒక వాదన అయితే వినిపిస్తున్నప్పటికీ కూడా ఏం చెప్తున్నారు అధికారులు దీనికి సంబంధించి? అయితే అధికారులు ఏం చెప్తున్నారంటే ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి సివిల్ వ్యవహారాలలో మేము తలదూర్చలేము పోలీసులు కాబట్టి అది రెవెన్యూ అండ్ జిల్లా కలెక్టర్ లేదా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలని నిన్నగా చెప్తూ వచ్చారు. చివరికి ఇరు వర్గాల మధ్య ఈ సరిహద్దు వివాదం నెలకొనడంతో అంటే ఆ ఫెన్సింగ్ కూలగొట్టడం కావచ్చు లేకపోతే ఈ వీళ్ళ స్థలంలోకి ఇంకొకరు రావడం వాళ్ళ స్థలంలోకి వీళ్ళు ఇంక్రోచ్ కావడం దీనివల్ల అది ల్యాండ్ ఆర్డర్ సమస్యగా మారిందన్నది ఇవాళ పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్. ఇప్పటి వరకు మా దగ్గరికి ఎవరు కూడా రాలేదు, ఫిర్యాదు చేయలేదు కాబట్టి అది సివిల్ మ్యాటర్ కాబట్టి సివిల్ సంబంధించినటువంటి అధికారులు చూసుకుంటారు. ఎప్పుడైతే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందో అప్పుడే మేము కల్పించుకుంటామంటూ గత వారం రోజులుగా పోలీసులు చెప్పారు. కానీ ఇవాళ మాత్రం ఏం చేశారంటే ఆ అల్యూమినియం ఫ్యాక్టరీ యాజమాన్యం కావచ్చు కార్మికుల తరఫున కూడా మాకు కంప్లైంట్ వచ్చింది. అదేవిధంగా కొత్తగా గవర్నమెంట్ నుంచి ల్యాండ్ పొందిన వాళ్ళ దగ్గర నుంచే మాకు ల్యాండ్ పొందిన వారి వద్ద నుంచి కూడా మాకు ఫిర్యాదు వచ్చింది. మమ్మల్ని ప్రభుత్వం మాకు అధికారికంగా ఇచ్చిన కేటాయించినటువంటి స్థలంలో మమ్మల్ని మాకు హద్దులు వేసుకోనియకుండా అల్యూమినియం ఫ్యాక్టరీ వాళ్ళు అడ్డుకుంటున్నారంటూ ఇరు వర్గాల నుంచి కూడా కంప్లైంట్స్ వచ్చింది కాబట్టి మేము ఇవాళ ఇది ల్యాండ్ ఆర్డర్ ఇష్యూగా పరిణమిస్తున్నటువంటి సందర్భంలో మేము కల్పించుకోవాల్సి వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. సరే మొత్తానికైతే ఇది ఫైనల్ గా తేల్చాల్సింది మాత్రం అడ్మినిస్ట్రేటివ్ అధికారులు అంటే రెవెన్యూ కావచ్చు ఇటు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్ళు మాత్రమే ఫైనల్ గా దీన్ని తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. మురళి రైట్ రమణ, ఓవరాల్ గా అయితే ఎప్పటి వరకు ఈ విషయం కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది? ఎప్పటి నుంచో ఉన్నటువంటి స్థల వివాదం దీనికి సంబంధించి ఒక ఇంత వివాదంగా మారేటువంటి పరిస్థితి ఉంది, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి సందర్భం ఉంది, ఏ విధంగా చూడాలి అసలు ఓవరాల్ గా దీనికి సంబంధించి? ఓవరాల్ గా నిజానికి మరి 60 సంవత్సరాల క్రితం కేటాయించిన స్థలంలో అది మరి ఎంతవరకు బార్డర్స్ కరెక్ట్ గా ఉన్నాయి ఎంతవరకు లేవు అన్నది కూడా ఎవరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అది తెలిసాల్సింది కూడా రెవెన్యూ అధికారులు, ఎందుకంటే ఒక స్థలాన్ని ఒక ఫ్యాక్టరీకి అధికారికంగా ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇచ్చినటువంటి స్థలం కరెక్ట్ గా వాళ్ళకు ఉందా లేదని తేల్చాల్సింది రెవెన్యూ అధికారులు. దానికి తోడు ఇండస్ట్రీస్ అధికారులు ఇద్దరు కూడా సమన్వయంతో వ్యవహరించి ఒక అల్యూమినియం ఫ్యాక్టరీ అంటే ఎంతో మంది కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం 60 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఫ్యాక్టరీ మరి ఇవాళ ఆ ఫ్యాక్టరీ మొత్తం మూతపడే పరిస్థితికి వచ్చింది అంటే మన అందులో ఉన్నటువంటి కార్మికుల భవిష్యత్తును కూడా కాపాడాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. కాబట్టి అల్టిమేట్ గా ప్రభుత్వం ఫైనల్ గా దీనికి సంబంధించినటువంటి ఒక పరిష్కారాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం అంటే అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు రెవెన్యూ అధికారులు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అధికారులు వీళ్ళిద్దరూ కూడా అక్కడికి ఫిజికల్ గా వెళ్ళి ఈ 20 వాదనలు విని అసలు ఎవరు ఈ వాదన కరెక్ట్, ఎవరికి చెందాల్సిన భూమి ఎవరికి చెందింది, ఫ్యాక్టరీకి చెందాల్సిన భూమి ఫ్యాక్టరీకి ఉందా లేదా, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు చెప్తున్నటువంటి భూమి వాళ్ళకు ఉందా లేదా అని తేల్చాల్సింది ఫైనల్ గా అధికారులే. కాబట్టి ప్రభుత్వం మరి ఈ విషయంలో కల్పించుకొని ఇరువురిని కూర్చోబెట్టి ఒక సేద్య పూరితమైనటువంటి వాతావరణంలో ఇరువురికి అనుకూలంగా ఉండే విధంగా అంటే అది ఎవరికి నష్టం జరగకుండా ఇది అల్యూమినియం ఫ్యాక్టరీకి ఫ్యాక్టరీ యజమాన్యానికి నష్టం జరగకూడదు. మరి కొత్తగా ఎవరైతే భూమి దగ్గరికి తీసుకుంటామని చెప్తున్నారో వాళ్ళు కూడా నిబంధనల ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కావచ్చు డబ్బులు చెల్లించే మేము భూమి తీసుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఎవరికి కూడా నష్టం జరగాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇరు వర్గాలకు న్యాయం జరిగే విధంగా చేయాల్సింది ప్రభుత్వం ఫైనల్ గా అల్టిమేట్ గా ప్రభుత్వం దీనిపైన ఒక ఫైనల్ డిసిషన్ చెప్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. మురళి రైట్, థ్యాంక్ యూ రమణ.